హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్. ఈరోజు నేను కొన్ని ఊనుతో అల్లినవి కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. ముందుగా వీటిని అయితే క్రోసియాతో అల్లానండి. నేను వీటిని దేనికి అల్లాను అంటే, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మనకి పూజా బుట్టి ఉంటుంది కదా, వాటిపైన ఈ విధంగా వేసుకొని తీసుకెళ్ళడానికైతే నేను వీటిని అయితే అల్లానండి. మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అలానే తీసుకెళ్లకుండా ఇలాంటివి అల్లేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి. తర్వాత ఇది అయితే టేబుల్ పైన వేసుకునే కానీ, లేదా మనం గుడికి వెళ్ళినప్పుడే పెద్ద తాళి తీసుకెళ్తాము కదా, వాటిపైన కానీ లేదా చిన్న టేబుల్ పైన కానీ వేసుకునే కానీ నేను ఇది అల్లయితే అల్లేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే దేనితో అల్లాను అంటే, ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను కదా, వాటితో అయితే అల్లానండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి నది ఇరిగిపోయింది కదా, వీటిని ఏమేమి చేశానో చూసేయండి. తర్వాత వీటిని అయితే నేను ఇలా ఈ ఫ్లవర్స్ అయితే మనకి రెడ్ గ్రీన్ ఉంది కదా, వాటిని అయితే దీటితో అల్లేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అల్లేసుకున్న తర్వాత మరి వీటికి మనకి కొంచెం వైట్గా కనిపిస్తూ ఉంది కదా, అది క్రీమ్ కలర్ అండి. వాటినైతే మరి క్రోసియాతో అల్లేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ విధంగా అల్లేసుకున్న తర్వాత మరి వీటినన్నిటిని అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మళ్ళీ దారం తీసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మన మొత్తం క్రోసియాతో అల్లేసుకోవాలి. ఇలా దారం ఇలా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం క్రోసియా తల్లేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ జాయింట్ చేసుకోవాలండి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఇది అయితే క్రోసియాతో అల్లలేదండి. ఒక పెద్ద చెక్క తీసుకున్నాము, వాటికైతే డిజైన్ వేసామండి, ముగ్గు వేసేసాము. ముగ్గు వేసుకున్న తర్వాత చాక్ పీస్తో వాటిపైన కీలు ఉంటాయి కదా ములికలు, వాటితో అయితే బాగా గట్టిగా కొట్టేశామండి. నేను మా ఫ్రెండ్ అయితే ఈ విధంగా చేశాము. గట్టిగా కొట్టేసిన తర్వాత మనకి ఊన్తో అయితే ఈ విధంగా డిజైన్గా అల్లేసుకోవాలండి. అల్లేసుకున్న తర్వాత ఇటువైపున చూడండి, ఇలా మనం ముడి వేసేసుకోవాలి అనమాట. డిజైన్కి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఇలా దారాలు పట్టేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని అయితే విప్పేసుకోవాలండి. విప్పిన తర్వాత ఈ విధంగా అయితే మనకి డిజైన్ వస్తుంది. ఇప్పుడు వీటిని అయితే నేను బ్యాగ్ అల్లాను చూడండి. ఇదైతే క్రోసియాతో అల్లాను, చాలా బాగుంటుందండి. ఇది 2 డేస్లోనే రెడీ చేస్తాను. ఈ బ్యాగ్ని అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. వీటికి లాడీలు కూడా ఇలా కాడలు ఉన్నాయి కదా, వీటిని ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కూడా పెట్టేసుకొని అల్లేసుకోవచ్చు అండి. నేను వీటికి ఫ్లవర్స్ డిజైన్ వేసాను. ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఇక్కడ ఒక్కొక్కటిగా మనకి పీసెస్లు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఒక్కొక్క పీసెస్గా చేసుకొని వీటిని అయితే మరి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. వీటిని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నేను రెండు వైపులా ఒకే ప్లెయిన్గా ఉంటుందని చెప్పేసి వీటిని అయితే ఇలా ఫ్లవర్గా చేసేసి 2-3 పోసులు ఈ విధంగా పెట్టేశానండి. చూడడానికి చాలా బాగుంటుందనేసి ఇలా ఎప్పుడన్నా ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకునేకి చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు డోర్కి అయితే డోర్ హ్యాంగ్స్ అయితే తయారు చేశాను. చాలా బాగుంటాయండి ఇవి కూడా. ఇలా పైన పట్టి మనం ఏ డిజైన్ని కూడా అల్లేసుకున్నా ఇలా మనకి డోర్కి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుగా మనం డోర్స్ అయితే ఇవి పెట్టేసుకోవచ్చు. 3 పెట్టేసుకోవచ్చు, 4 పెట్టేసుకోవచ్చు. నేనైతే 2నే పెట్టానండి. చాలా ఈజీ అండి ఇది అల్లడము. పైన పట్టి అల్లేసుకుంటే ఇది అల్లడం అయితే చాలా ఈజీనే. మరి కింద ఇచ్చి క్రోసియాతో అల్లేసుకోవాలి అంతే. ఇప్పుడు జూమర్ అయితే అల్లానండి. వైర్తో జూమర్ అయితే అల్లాను. చాలా ఈజీ అండి. మనకి ఊన్తో క్రోసియాతో అల్లడం కన్నా ఈ విధంగా ఈ వైర్తో అయితే వైర్ కూడా కొంచెం మనకి లావుగా ఉంటుంది. అల్లడానికైతే చాలా ఈజీ అయిపోతుందండి. లావుగా ఉండడం వల్ల దారం అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఈ దారం కూడా మనకి ఊన్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళ దగ్గరే ఉంటాయండి. ఇవి ఇలా రింగులుగా ఉన్నాయి కదా, వీటి లోపల అయితే మనం రింగులు అయితే పెట్టాము. రింగులు పెట్టేసి ఈ విధంగా చుట్టేసాము. చాలా ఈజీ అండి, చాలా బాగుంది కదా. వీటి లోపల అయితే లైట్స్ కూడా వేసుకోవచ్చు. నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే వైర్తో అయితే నేను 3 ఉయ్యాలలు అయితే అల్లానండి. 3 డిజైన్స్గా అల్లాను. 2 అయితే పోయాయి, ఇది ఒకటే ఉన్నది. ఇప్పుడైతే వీటిలో అయితే డోల్ అయితే పెట్టేస్తాము. ఇలా ఇది కూడా చాలా ఈజీనే చూడండి. ఇప్పుడు డిజైన్ కూడా ఇది వేరే డిజైన్ ఉంది చూడండి. వీటిలో అయితే మొత్తం 2 డిజైన్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, బ్యాగ్ అయితే కుట్టాను. ఇది చాలా బాగుందండి. అసలు చాలా కూరగాయలు కానీ ఏదైనా సరుకులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే చాలా దండి తెచ్చుకోవచ్చు. వీటిలో మనకి హ్యాండ్స్ 2 విధాలుగా ఉంటాయి. ఇలా కూడా పట్టేసుకోవచ్చు, మరి ఇలా హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు అండి. 2 వైపులు అయితే కుట్టేసుకున్నాము. చాలా కూరగాయలు అయితే వస్తాయి మనకి ఏమన్నా తెచ్చుకోవాలో అనుకుంటే కదా. ఇప్పుడైతే సింపుల్గా అయితే ఒకటి బ్యాగ్ కుట్టేశానండి మొన్న 10 డేస్ ముందర.
ఏదైనా సామాన్లు ఏమన్నా ఉన్నప్పుడు తొందరగా వీటిలోకి వేసేసుకుంటే మనకి ఒకే చోట ఉంటాయనేసి ఇలా కుట్టేశాను. ఇదండి బోరి చూడండి, లోపల మనకి బియ్యం తెచ్చుకుంటాం కదా, వాటిని తీసుకొని ఇలా ముందు లోపలైతే ఈ విధంగా వేసేసుకుంటే మనకి క్లాత్ పాడవకుండా ఉంటుందని ముందుగా నేను ఇలా ఇదైతే వేసుకున్నాను. లోపల ఇలా వేసుకున్న తర్వాత ఈజీ అండి కుట్టడం. అసలు ఎప్పుడైనా కావాలంటే ఒక వీడియో అయితే చేస్తాను నేను. బ్యాగ్దైతే ఏవైనా వేస్ట్గా ఉండే సామాన్లు మనం అన్నీ వీటిలోకి వేసినామంటే ఒకే చోట ఉంటాయి కదా, మనకి సామాన్లు కూడా అన్నీ ఒకే చోట ఉంటాయి, బాగా తొందరగా దొరికిపోతాయి అనేసి నేను ఈ బ్యాగ్ అయితే కుట్టేశాను. మా పిల్లలన్నీ ఎలాస్టిక్ సామాన్లు అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తుంటే నేను ఈ బ్యాగ్ కుట్టేసి వీటిలోకి అయితే పెట్టేశాను అనమాట. చాలా సామాన్లు వస్తాయండి ఈ బ్యాగ్ అయితే, మంచి యూజ్ఫుల్ బ్యాగ్ అయితే నాకు ఇదైతే అనిపించింది. చూడండి నేను పెయింట్ కూడా వేశాను, ఇది వచ్చి 2011లో అయితే వేశానండి. ఇక్కడ ఒకటి చెక్క పెద్ద తీసుకొని కొంచెం పల్చుగా ఉన్న చెక్క తీసుకోవాలండి. తర్వాత వీటికి నేను క్లాత్ బ్లాక్ ఉంది కదా, అది క్లాత్ అండి, క్లాత్ పైన అయితే ఇలా డిజైన్ కట్ చేసుకొని ఇలా పెయింట్ వేసుకొని అయితే వేసుకున్నానమాట. ఇది 2011లో వేసిన డిజైన్స్ అన్నీ, ఇవన్నీ వచ్చి 2015లోటివన్నీ, ఇవన్నీ అల్లానండి. మీకైతే బాగా నచ్చాయా? నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.